వేలాదిగా తరలి వచ్చిన ఖమ్మం జిల్లా మిగతా తెలంగాణ జిల్లాలని తరలి వచ్చిన ప్రజానీకానికి చేతులొచ్చి నమస్కరిస్తూ వేదిక మీద మన ప్రియతమ నాయకుడు తెలంగాణ రాష్ట్ర ప్రదాత సోనియా గాంధీ గారి తనయుడు మాజీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు ఖమ్మం గడ్డపైకి భద్రాద్రి రాముడు విరసిల్లిన ఈ ప్రాంతానికి వచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసినాక 9 సంవత్సరాల నుంచి జరుగుతున్న దోపిడీ దగ మోసపూరిత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చరమగీతం పాడడానికి తరలి వచ్చిన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ సైనికులకు ప్రజలకు స్వాగతం పలుకుతూ 4000 కిలోమీటర్లు ఈ భారతదేశాన్ని మన ప్రియత దేశాన్ని జోడించడాని కొరకు అటు బీజేపీ పార్టీ భారత్ తోడో ఉంటే భారత్ జోడో కార్యక్రమం తోటి ఎండనక వాననక ఎలుపెరగక 4000 కిలోమీటర్లు ప్రాణాల కొట్టి పాదయాత్ర చేసి భారతదేశం యొక్క సౌభాగ్యత్వాన్ని ప్రేమని పంచడానికి కొరకు చేసిన యాత్రని ఆదర్శంగా తీసుకొని ఈ ప్రాంత ముత్తు బిడ్డ కమ్మం బుల్లోడు నా కాలేజ్ మిత్రుడు సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క గారు 1360 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇది పాదయాత్ర ముగింపు సభ కాదు ఈ 9 సంవత్సరాల ఆరాచక ప్రభుత్వానికి చరమ గీతం పాడడానికి ఇది ప్రారంభ సభగా ఇక్కడ పాదయాత్ర ముగిస్తూ రాహుల్ గాంధీ గారి ఆదర్శంతోటి నాయకత్వాన తెలంగాణలో నెలకొన్న ప్రజా కంటక పరిపాలన అంతమొందించడానికి కొరకు పాదయాత్ర ముగింపు ఇది ముగింపు కాదు సోదరులారా ఇది యావత్తు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మిగతా అగ్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇవాళ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ తాకరే గారు రాహుల్ గాంధీ గారి నాయకత్వాన ప్రతినభూని గౌరవ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం ఇవాళ తెలంగాణ ప్రజలు ఖమ్మం ప్రజలకి నమస్కరిస్తూ ఈ పాదయాత్ర ముగింపు సభకు వచ్చిన మీ అందరికీ చేతులొచ్చి నమస్కరిస్తూ వారిని పెద్దలు రాహుల్ గాంధీ గారు కండువాగప్పి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు ఇవాళ వారితో చేరుతా ఉన్న జడ్పీ చైర్మన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోరం కనకయ్య గారు రండి రాణియండి రాణియండి కరెక్ట్ కనయ్య గారు త్వరగా వచ్చేసేయండి మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు మువ్వా విజయబాబు గారు మాజీ ఎమ్మెల్సీ మా నిజామాబాద్ వాస్తవ్యులు నర్సారెడ్డి గారు పొంగులేటి ప్రసాద్ రెడ్డి గారు పిడమర్తి రవి గారు పద్మావతి రవి గారు బొర్ర రాజశేఖర్ గారు తల్లూరి బ్రహ్మయ్య గారు మద్దినేని బేబీ స్వర్ణకుమారి గారు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు కోడూరి సుధాకర్ గారు ఊగంటి గోపాలరావు గారు బానోత్ విజయబాయి గారు జారి ఆది నారాయణ గారు